ప్రస్తుతం వేడెక్కుతున్నటువంటి రాజకీయాలను మనం చూస్తున్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వేడెక్కుతున్నటువంటి రాజకీయాల్లో ప్రస్తుతం మనం రాజకీయ పోల్ అంటే జనాల విషయం ఎలా ఉంటుంది, జనాలు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, జనాలు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా అది కనుక్కోవడంలో మనం ఈరోజు పిల్లర్ నగరంలో ఉన్నాము. పిల్లర్ నగరంలో మనకి ఈ జనాల పోల్ గురించి తెలుసుకోవడానికి, జనాల మనస్పందన గురించి తెలుసుకోవడానికి మనతో కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు వచ్చేసి పిల్లర్ అభివృద్ధి ఎలా ఉంది? పిల్లర్ అభివృద్ధి ఎంపీ అంటే అభివృద్ధికి నాందిగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఎంపీ మిథున్ రెడ్డి గారి గురించి చెప్తున్నారు జనాలు అనేది. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డిని కూడా మీరు ఎక్కడ నుంచి వచ్చారని పలు విధాలుగా తిడుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నా పేరు షాకిర్ అండి, మాది పిల్లర్ అండి. గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, చింతల రామచంద్రారెడ్డి గారు చేసిన ఈ సర్వీస్ కావచ్చు, కరోనా టైంలో కావచ్చు, మామూలు డెవలప్మెంట్ కావచ్చు, టీడీపీ హయాంలో 2014-19 వరకు 800 ఇళ్ళు తప్ప, ఖాళీ ఇళ్ళు తప్ప ఒక ఇల్లు కూడా వాళ్ళు పెంచి ఇవ్వలేదు. అదే మన జగనన్న ప్రభుత్వంలో మీ ఎంపీ మిథున్ రెడ్డి గారు హైకమాండ్తో మాట్లాడి ఏపీఎస్సీ లేఅవుట్లో కానీ, ఎక్కడ ఆయిల్ సీడ్ లేఅవుట్ కానీ ఎక్కడైనా కానీ 16,000 ఇళ్ళ పైగా ఓన్లీ ఒక పీలేరు మండలంలో, పీలేరు టౌన్లో ఇచ్చారు ఒక 16,000 ఇళ్ళు. ఎప్పుడు లేని విధంగా పీలర్ ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని విధంగా పీలర్లు పార్క్ చేశారు. పీలర్లు ఫోర్ లైన్ హైవే కానీ, పీలర్ గొందపడక హాస్పిటల్ కానీ, ఇది ఎప్పుడు లేవండి. మాకు ఈ మిథున్లో వచ్చినాకే మిథున్ల కృషితో, స్వయం కృషితో వచ్చినాయండి ఇవన్నీ. అయితే మీరు మిథున్ రెడ్డి గారి గురించి చెప్తున్నారు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? కిరణ్ కుమార్ రెడ్డి ఎవరండి? మాజీ సీఎం, 10 సంవత్సరాల ముందు ఉన్నారండి ఆయన. ఇప్పుడు దాకా మా ప్రియులలో వచ్చింది లేదు, కలిసింది లేదు, ఎవరితో మాట్లాడింది లేదండి. వాడిని చూసింది ఎప్పుడండి? 2014 చూసాం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన వెళ్ళిపోయారండి తట్టప్పుడు సర్దుకొని. అప్పుడు నుంచి చూసింది లేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోసం వచ్చారండి ఆయన, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయాను సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మేము మా ఎంపీ గారిని 2 లక్షల పైచులకు మెజార్టీతో గెలిపించుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారిని మళ్ళీ ఏ సూట్ కేసు అయితే వాళ్ళు కలికి నగరికి వచ్చారో అదే సూట్ కేసుతో మళ్ళీ ఆయన హైదరాబాద్ పంపించడానికి సిద్ధంగా ఉన్నామండి. పీలర్లో మిథున్ రెడ్డి గారి సేవ చేసినట్టు మీరు ఎప్పుడన్నా మీ నగర్లో కానీ, పీలర్లో కానీ, పీలర్ నియోజకవర్గంలో కానీ, రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ మీరు ఎవరికైనా ఒక 10 రూపాయలు హెల్ప్ చేసింది, సాయం చేసిండే, దాఖలాలు ఉన్నాయా ఏమన్నా ఎప్పుడన్నా? మిథున్ రెడ్డి గారు ఏ పేషెంట్ పోయినా, ఎవరు పోయినా, పార్టీ ఓడి పోయినా, ఎవరన్నా పోయి, పల్లె ఓడి పోయి, ఎవరన్నా పోయి, ఏ రాజకీయ నాయకుడు పోయి, కార్యకర్త పోయి, ప్రతి ఒక్కరితో పేరున పలకరించి మాట్లాడి అందరికీ సేవ చేసే గుణం ఉన్న మా నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, చింతల రామచంద్రారెడ్డి గారు కూడా పేరున పలకరించి అందరికీ ఏం కావాలో సాయం చేసిన వారు. మా కరోనా సమయంలో ఎవరికేం అవసరం వచ్చినా కూడా, హాస్పిటల్ ఎవరికేం అవసరం వచ్చినా కూడా ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి బెడ్లు ఇప్పించిన ఘనత మా చింతల రామచంద్రారెడ్డి గారిది. మా మిథున్ రెడ్డి గారు ఎవరికి ఏ సాయం కావాలన్నా, డబ్బులు సాయం కావాలన్నా, మాట సాయం కావాలన్నా, హాస్పిటల్ సాయం కావాలన్నా, బెడ్ కావాలన్నా, ఏం కావాలన్నా కూడా కరోనా టైంలో కూడా క్వారంటైన్ సెంటర్లో కూడా ప్రతి ఒక్కరిని పేరు పైన ఫోన్ చేసి పలకరించిన వ్యక్తి మా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు. నా పేరు ఆబిద్, పీలర్ నియోజకవర్గం, రాజంపేట పార్లమెంట్ కౌన్సిల్ పీలరు. మిథునన్న చేస్తూ ఉన్న అభివృద్ధి పనులు చూసి ఓర్చుకోలేక కిరణ్ కుమార్ రెడ్డి గారు 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాలు ఏడకను మరుగు అయిపోయినాడు తెలియదు కానీ, ఈ కరోనా 2 సంవత్సరాలు కరోనా కాలంలో ఏడకను మరుగు తెలియదు కానీ, ఇప్పుడు వచ్చి నేను ఉన్నాను, నేను చేసినాను, నేను ఇది చేసిన అంటున్నారు. మీరు చేసిండే ఇది అంటే మీరు కరోనాలో ఏడున్నారు, ఏ ఒక్కరికైనా సహాయం చేసినారా మీరు వివరించాలి, ఏ ఒక్కరికి ఒక రూపాయి ఇది చేసినారా? మన మిథున్న గారు పార్టీలకు అతీతంగా ఎవరు పైనా దగ్గర పిలుచుకొని మాట్లాడి వాళ్ళ సమస్య ఏమన్నా అప్పటికప్పుడు తీరుస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా అట్లా చేసినారా? 10 సంవత్సరాలు మీరు హైదరాబాద్లో దాక్కొని మీరు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం విభజించడంలో మీరు ముఖ్య పాత్ర పోషించినారు. ఇప్పుడు వచ్చి మీరేమో ఆంధ్రను ఉద్ధరించినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడే అర్హత లేదు, మీరు ఇక్కడ రాజంపేటలో నిలిచే అర్హత మీకు లేదని నేను హెచ్చరిస్తున్నాను. ఖబర్దార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు 10 సంవత్సరాల తర్వాత సూట్ కేసుతో మన నగరిపల్లికి వచ్చినారు, అదే సూట్ కేసుతో మళ్ళీ జూన్ 4వ తేదీ మీకు పంపించడం ఖాయము, సమాధి కట్టి